విశ్వభారతి విద్యాసంస్థల తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలు. ఇంకొక రెండు మూడు రోజులలో విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా SA1 ఎగ్జామ్స్ రాబోతున్నాయి. ఈ సందర్భంగా మీకు కొన్ని సూచనలు చేద్దామనే ఆలోచనతో మీ ముందుకు వస్తున్నాను. ఇప్పటి వరకు 4 నెలలు స్కూలు విజయవంతంగా నడిచింది. మీ చిన్నారులు కూడా FA1 FA2 ఎగ్జామ్స్ కూడా విజయవంతంగా రాశారు. ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్ టెర్మినల్ ఎగ్జామ్స్, టోటల్ సిలబస్ మీద ఇప్పటి వరకు 4 నెలలుగా జరిగిన సిలబస్ మీద ఎగ్జామ్స్ జరుగుతాయి. కాబట్టి ఈ విద్యార్థులకు ప్రిపరేషన్ సరిగా ఉన్నట్లయితే వాళ్ళు ఎగ్జామ్స్ సరిగా రాసే అవకాశం ఉంటుంది. గత వారం రోజులుగా టీచర్లందరూ కూడా ఒక టైం టేబుల్ ప్రకారంగా సిలబస్ను రివిజన్ చేస్తున్నారు. మా ప్రయత్నానికి తోడుగా మీ ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నట్లయితే మీ చిన్నారులు ఎగ్జామ్స్ను విజయవంతంగా రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ప్రతి తల్లిదండ్రులు కూడా మీ చిన్నారుల పట్ల కొంత శ్రద్ధ వహిస్తూ, మీ సమయాన్ని కొంత శ్రద్ధ వాళ్ళకి ఇస్తూ, ఉదయం త్వరగా లేపడం, ఒక మార్నింగ్ స్కూల్కు బయలుదేరే ముందుగా ఒక మినిమం ఒక 2 గంటల సేపు చదివే విధంగా చూడడం, ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఫ్రెష్ అప్ అయిన తర్వాత కొంచెం స్నాక్స్ ఎనర్జీ డ్రింక్స్ కానీ అవి ఇచ్చి ఇంకొక 2-3 గంటలు చదివే విధంగా మీరు శ్రద్ధ తీసుకున్నట్లయితే మీరు అనుకునే విధంగా మేము అనుకునే విధంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి పిల్లల విజయంలో తల్లిదండ్రుల పాత్ర, ఉపాధ్యాయుల పాత్ర సమానంగా ఉంటుంది. కాబట్టి మీ సహాయం ఈ విషయంలో అవసరం ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులు కూడా మీరు తప్పనిసరిగా మీ పిల్లల విషయంలో శ్రద్ధ చేయాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రతి తల్లిదండ్రుల ఆశయాలు కూడా విద్యార్థుల విజయాలపైనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ ప్రయత్నం చేయవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ ఎగ్జామ్స్ తర్వాత దసరా హాలిడేస్ కూడా ఉంటాయి. ఈ దసరా సెలవులను కూడా ఒక ప్లాన్ ప్రకారంగా ఎంజాయ్ చేస్తూ ఎడ్యుకేట్ చేసే విధంగా గడపవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఎగ్జామ్స్ తర్వాత మళ్ళొకసారి మీ అందరితో విద్యార్థుల పట్ల ఎట్లా శ్రద్ధ చేయాలి, సెలవులను ఏ విధంగా గడపాలనే విషయంతో మీ ముందుకు వస్తాను. ప్రస్తుతం అయితే మీరు మీ SA1 ఎగ్జామ్స్ విషయంలో శ్రద్ధ చేస్తూ మంచి మార్కుల సాధన కోసం కృషి చేయాల్సిందిగా ప్రతి తల్లిదండ్రులందరినీ కూడా పేరు పేరునగా గుర్తు చేస్తూ తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారాలు.